నమస్తే వయం 6 న్యూస్ కు స్వాగతం హస్తకళా వృత్తుల వారికి ప్రోత్సాహాన్ని అందిస్తూ వారి ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విక్రయించేందుకు పలు చోట్ల ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు కోట దేవకీదేవి సినీ హీరో ఆజాద్ తెలిపారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కింకానా మైదానంలో నూతనంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి అందులో హస్తకళను భాగస్వామ్యం చేసినట్లు తెలిపారు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన హస్తకళా కళాకారులను వివిధ రకాల ఉత్పత్తులను సందర్శించడానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వస్తారని తెలిపారు కేవలం హస్తకళలే కాకుండా వినోదభరితమైన కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేసి చిన్న పెద్ద తేడా లేకుండా వినోదాన్ని అందించే వివిధ క్రీడలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇప్పటికే 171 ప్రాంతాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రదర్శనలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు దేశవ్యాప్తంగా డ్వాక్రా మిక్మా సంఘాలకు ప్రదర్శన మూలంగా ప్రోత్సాహం లభిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆజాద్ ఫౌండేషన్ చైర్మన్ సినీ హీరో ఆజాద్ నిర్వాహకులు రబ్సం బుజ్జి ఉమా మహేశ్వరరావు అడ్వైజర్ సాయి చౌదరి మేనేజర్ సూరిబాబు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నా నమస్కారం నా పేరు కోట దేవకి దేవి అభ్యోదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో 171వ ప్రోగ్రామ్ ఇక్కడ మన తెలంగాణ హైదరాబాద్ కి ఆల్ ఇండియా ప్రోగ్రామ్స్ గా ఈ కమిటీ ద్వారా ప్రభుత్వం గుర్తించి మాకు పర్మిషన్లు ఇవ్వడం జరిగింది 2015 లో అప్పటి నుంచి ఇప్పటి వరకు 171 ప్రోగ్రామ్ ఇది స్టార్ట్ చేస్తున్నాము ఒక నెల రోజులు ప్రోగ్రామ్ ఈ కమిటీ ఆధారంలో అన్ని రకాలుగా కొత్తగా ఫస్ట్ టైం మేము మాట్లాడి మాకు ఇలా కావాలి అంటే వారు ఇదంతా కూడా నిర్మించడం జరిగింది ఆ వర్క్ చేసిన వర్కర్స్ కూడా ఉపాధి కల్పించడం దీనిలో ఒక ముఖ్య ఉద్దేశం మేం బతకటమే కాదు మహిళ డ్వాక్రా మెప్మా చేనేత కార్మికులు నిరుద్యోగులు బీటెక్ ఎంటెక్ ఎన్నో చదువుకున్నారు వాళ్ళందరూ కూడా షెడ్లు వేస్తారు వాళ్ళు షాపులు వేస్తారు వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు చేతి వృత్తులు డ్వాక్రా మెప్మా ఇలాంటి వాళ్ళందరం కూడా చేతి వృత్తులన్నీ తయారు చేయటం అవి నేరుగా ప్రతి జిల్లాల్లో రాష్ట్రాల్లో నేరుగా గవర్నమెంట్ పెట్టేది వరకు ఈ గత కరోనా టైం కాడ నుంచి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కాకుండా మొత్తం బంద్ చేశారు చేసి నేరుగా అమ్మకాలు జరిగేది ఆగిపోతే జీవనోపాధి కోల్పోతామని ఈ కమిటీ ఉద్దేశంగా మేము స్టార్ట్ చేశాము ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆడవాళ్ళు ఈ డ్వాక్రా బజార్ నడుపుకోవాలి కానీ ఈ జాయింట్ వీల్స్ ఈ గేట్స్ ఇవన్నీ కూడా ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ ఎందుకు పెట్టాలి ఎందుకు చేయాలి వీళ్ళకి పర్మిషన్ ఉందా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆడది పైలట్ తోలుతుంది ఒక ఆడకూతురు ట్రైన్ తోలుతుంది ఎన్నో పై లోకాల దాకా కూడా వెళ్ళి పరిచయలిచ్చి వస్తున్నారు అన్నీ చదువుకుంటున్నారు నేను 5వ తరగతి చదువుకున్నానండి నేను 35 సంవత్సరాల నా భర్త చనిపోతే నేను నా స్వశక్తిగా నా కాళ్ళ మీద నేను బతకాలంటే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా అలాంటిది ప్రతి మహిళ కూడా అందరికీ సపోర్ట్గా అందరం కలిసిమెలిసిగా స్త్రీ శక్తి మహిళా శక్తి అనే విధంగా మహిళా సాధికారతకి ఒక రూపుదిద్దుకోవాలనే ఉద్దేశంతో ఇది మేము ఈ ఎగ్జిబిషన్ స్థాపించుకోవడం జరిగింది నేను ఒక దేవకీ దేవిగా 5వ తరగతి చదువుకుని నేను ఇది నిర్మిస్తున్నానని చాలామంది పెద్ద పెద్దవాళ్ళు ఎన్నో రకాలుగా ఎన్నో కష్టాలు చెప్పుకోలేని బాధలు ఒక ఆడకూతురుగా చెప్పుకోలేని బాధలు ఉన్నా సరే ఐ డోంట్ కేర్ ఎప్పుడైనా చచ్చిపోతాం ఎప్పుడైనా మనం బతుకున్న 4 రోజులు అందరికీ సేవ చేయాలి అన్నం పెట్టాలి పట్టెడు అన్నం ప్రతిరోజు మనం కోరుకునేది ఎవరో నిత్యం కాదు అంటే నేను ఏదో కథ చెప్పటమని కాదండి నాకు గతం గుర్తొచ్చింది ఇప్పుడు నేను ఇక్కడ ఎలా చేయాలా ఫస్ట్ టైం అనుకుంటే ఈ తమ్ముడు బిడ్డ ఏదన్నా అవనండి అనుకోండి నాకు నా బిడ్డ కూడా చనిపోయాడు బిడ్డ కూడా లేడు కానీ అమ్మాయి ఈవెంట్ అని పేరు పెట్టి పిలుస్తారు ప్రతి ఒక్క చోట కూడా మొన్న ఎన్టీఆర్ స్టేడియంలో కూడా 2 మంత్స్ జరుపుకున్నాము గాలి దుమ్ము తుఫాను వచ్చి అన్నీ లేచిపోయి కొట్టుకుపోయినాయి అయినా సరే ముఖ్యమంత్రి గారికి వెళ్ళి ఒక దండం పెట్టి అడిగాను అయ్యా అంటే ఎలక్షన్ కోడ్ ఉంది ఆయన కలవల వేరే వాళ్ళని పంపి వాళ్ళకి ఏం కావాలో ఇమీడియట్లుగా 1 డేలో చేయమని శ్రీనివాస్ గారు ఓఎస్వి 2 సీఎం గారికి ఆదేశాలు జారీ చేశారు
చాలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మా కోసం ఇంత చేశారంటే మేము ఆయన రుణం తీర్చుకోలేము ఇది గొప్పగా చెప్పడం కాదండి రియల్ గా జరిగింది ఇప్పుడు కూడా అనేక రకాలుగా మేము ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈయన ఎంతో సపోర్ట్ చేసి అన్ని కూడా మా అమ్మ మా ఈవెంట్ అనే విధంగా ఆయన నాకు తెలియని విషయాలు ఇక్కడ ఎన్నో నేర్చుకున్నాను తెలుసుకున్నాను అన్ని జిల్లాలు రాష్ట్రాలు తిరిగినా కూడా ఇక్కడ ఒక పద్ధతిగా ఉందని నాకు అర్థమైంది కానీ అందరూ కూడా మన్నించి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎగ్జిబిషన్ ని దిగ్విజయం చేయాలని దీంట్లో డ్వాక్రా చేనేత మెప్మ అందరూ కూడా మేము ఏర్పాటు చేశాము ఇప్పుడు విజయనగరంలో జాతరలో అక్కడ 200 స్టాళ్లు ఉచితంగా గవర్నమెంట్ ఇచ్చింది ఏపీ నుంచి ఇక్కడ కొన్ని చోట్ల శిల్పారామంలో అన్ని ప్లేసెస్ లో కూడా దసరా ఉత్సవాలకి దీపావళికి ఉచితంగా ఏర్పాటు చేసింది ఈ రోజు ఓపెన్ చేసుకుంటాం నెల రోజుల ప్రోగ్రామ్ మేము ఆల్రెడీ 60 రోజులు ఆజాద్ అండి ఆజాద్ ఫౌండేషన్ చేశారు సినిమా యాక్టర్ తమిళ తెలుగు కన్నడ భోజ్పురి నాలుగు లాంగ్వేజ్ చేస్తాం మేము ఇప్పుడు ప్రజెంట్ తమిళ్లో హీరోగా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే మన దేవకి దేవి గారు అభ్యోదయ గ్రామిక దేవకి దేవి గారు ఆమె చేసే సేవలు పాలు పంచుకోవాలని నేను కూడా ఈరోజు రావడం జరిగింది అలాగే ఆమె సేవలు ఒక సాటి మహిళలకు ఎంతో ఉపాధి కల్పిస్తుంది ఎంతో వాళ్ళకు ఉత్తేజాన్ని కల్పిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక నాకు దేవకి దేవి గారు ఒక నిజంగా చెప్పాలంటే ఒక మదర్ తెరిసా లాగా స్వయం కృషితో పైకొచ్చి ఆమె ఇంట్లో ఎవరు సపోర్ట్ లేకున్నా ఆమె ఇంత ముందుకొచ్చి చేస్తుందంటే మనలాంటి వాళ్ళు కింద ఆమెకు ముందుండి సపోర్ట్ చేసి మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది కానీ అలాగే దేవకి దేవి గారు ఈ ప్రోగ్రాంలో ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఇంకా పెట్టి ఇంకా ముందుకెళ్ళాలి అలాగే ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాంట్లో మనం కూడా పాలు పంచుకుంటే చాలా బాగుంటుందని మన ఆధ్వర్యంలో శ్రీమతి గారు దేవికా దేవి గారు ఆంధ్ర నుంచి వచ్చి మన తెలంగాణలో ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అది కష్టపడ చాలా గొప్పతనము ఆంధ్ర కాకుండా తెలంగాణది మనది అని పబ్లిక్కి స్పెషల్ ఈవెంట్ ఈమె చేసేది ఏంటంటే ద్వారకా లేడీస్కి తీసుకొని తిరుగుతూనే ఉంటుంది ప్రో తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి ఉచితంగా స్టాల్స్ ఇస్తారు గవర్నమెంట్లోని కొట్లాడి స్థలం తప్ప రేట్లు తీసుకొని వాళ్ళకు ఒక హెల్ప్ కావాలని వాళ్ళకు ఒక ఏదైనా ప్రొటెక్ట్ ఇవ్వాలని కంటిన్యూగా 24 అవర్స్ అదే వరకు రాత్రి 2 o'clock మీకు ఫోన్ చేసి ఏదైనా లేడీస్ వాళ్ళకి సడన్ రెస్పాన్స్ అవుతారు ఏమైనా ప్రాబ్లం అయిందా ఏమని ఇప్పుడు ఇక్కడ పెట్టి 10 to 20 స్టాల్స్ వాళ్ళ ద్వారా గ్రూప్ వాళ్ళకి ఫ్రీ ఇవ్వబడిపోయింది ఇక్కడ ఇక మెయిన్ ఏమంటే ఇక్కడ జిమ్కాన గ్రౌండ్ చాలా ఫేమస్ ఎగ్జిబిషన్కి సాయంత్రం పూట 4 o'clock నుంచి 11 o'clock వరకు అంతా ఫ్యామిలీతో వచ్చి మన షాపింగ్ మాల్ కానీ ద్వారకా ఐటమ్స్ కానీ అమ్యూజ్మెంట్ ఐట్స్ కానీ ఫుడ్ కోర్ట్ కానీ అంతా ఫ్యామిలీతో వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ చేసుకోవాలని మనం వారి ఉద్దేశం చాలా మంచి ఉద్దేశంతో జిమ్కాన గ్రౌండ్ ఫస్ట్ టైం నేను ఆంధ్రం నుంచి వచ్చి ఏర్పాటు చేయబడింది గ్రామీణ ద్వాకరా స్టేట్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగినది మరి ఎగ్జిబిషన్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు మరి కార్యక్రమం కూడా దేవకి దేవి గారు ఒక మహిళ స్వశక్తితో మరి ఇండోలో ఒక ద్వాకరా కార్యక్రమం చేశాం మరి అట్లా కాకుండా దీన్ని ఇంకా కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పి లోపల ఫుడ్ ఐటమ్స్ దాని తర్వాత అమ్యూజ్మెంట్స్ రైడ్స్ కూడా ఏర్పాటు చేశారు మరి అదేవిధంగా దానికి దీనికి సపోర్ట్గా మన రాబ్సన్ గారు కూడా ఈ కార్యక్రమానికి ముందుండి సాయ సహకారం ఇచ్చారు మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన ఆజాద్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సాయి గారు అడ్వైజర్ గారు అడ్వైజర్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్ మీ అందరికీ పాత్రికేయులు గారు కూడా సార్ ఏది ఉన్నా కానీ మీ రాత తీసుకొచ్చారు మరి ఈరోజు కూడా ఈ మేడం గారు కూడా దగ్గర దగ్గర 171 ప్రోగ్రామ్ బాగా చేసుకొని మరి ఈరోజు మన జిల్కాన గ్రౌండ్ పూజ చేశారు ఈ కార్యక్రమం కూడా ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మీరు అందరూ చేసి పాత్రికేయులు గారికి మరి దీన్ని కూడా మీరు ఇంకా ముందుకు అంటే ఈ కార్యక్రమం ఇంకొక 1 మంత్ వరకు మరి దీన్ని కూడా మీరు ముందుకు నడిపించాలని కోరుతూ మరి ఇప్పటి వరకు అందరు పెద్దలు మాట్లాడారు